దేశంలో 2000 నోటు రద్దు చేయాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోరిక ఇంత కాలానికి నెరవేరింది. 2014 లో సీఎం కావడానికి ముందు అనేక సంవత్సరాల నుంచి ఆయన పలు వేదికలపై పెద్ద నోట్ల రద్దు డిమాండ్ను వినిపిస్తూ వచ్చారు. అప్పటిలో పెద్ద నోటుగా 1000 నోటు ఉండేది. 100కు పైన ఉన్న అన్ని పెద్ద నోట్లను రద్దు చేయాలన్నది చంద్రబాబు డిమాండ్. పెద్ద నోట్ల వల్ల అవినీతి పెరుగుతుందని నల్లధనం దాచుకునే వారికి ఇది అనువుగా మారుతుందని ఆయన వాదించారు. అర్ధక్రాంతి అనే సంస్థతో కలిసి ఆయన ఈ దిశగా కొన్ని సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 నోట్లను రద్దు చేసింది. అదే సమయంలో 2000 నోటును కొత్తగా తీసుకువచ్చింది. దీనిని అప్పటిలోనే చంద్రబాబు వ్యతిరేకించారు. 2000 రూపాయల నోటు తీసుకురావడం వల్ల నోట్ల రద్దు ప్రయోజనం నెరవేరేదని మళ్ళీ నల్లధనం ప్రవాహం పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ కరెన్సీ వాడకం పెంచడానికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం అప్పటిలో ఒక కమిటీని నియమించింది. దానికి చంద్రబాబు అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటీవల 1-2 సందర్భాల్లో చంద్రబాబు 2000 నోట్ల రద్దు డిమాండ్ను వినిపించారు. రెండు వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్వాగతించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 2000 నోట్లను రద్దు చేయాలని తాను చాలా కాలంగా ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2000 నోట్ల నిలిపివేత వల్ల మంచి ఆర్థిక వ్యవస్థకు నాంది పలకడంతో పాటు ప్రజల మేలు కోసం చిత్తశుద్దితో పనిచేసే నిజాయితీ పరుల ప్రయత్నాలకు బలం చేకూరుతుందన్నారు.